ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఉన్నారు, నాకు ఎవరు లేరమ్మా. అమ్మా, నువ్వేదో బాగా ఆలోచిస్తున్నట్టుంది. పద, మీ ఇంటి వరకు దింపేస్తాను, రామ్మా. మా ఇల్లు ఇదేనండి, ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. ఇల్లు ఇక్కడే అంటున్నావు కదా, కాస్త మంచినీళ్ళు తాగుదువు గాని. పాపం, ఎంత భయపడ్డావో. ఈరోజు నువ్వు లేచిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. లేవగానే ఎవరి మొహం చూసావో, పెద్ద గండం తప్పింది. పదమ్మా రా. రండమ్మా, ఇదే మా ఇల్లు. పెద్దిల్లే. వీళ్ళు మాను మేడం, మా స్వర్ణ. ఏంటమ్మా, మీరింట్లోనే ఉన్నారు, ఈ అమ్మగారేమో బయటికెళ్ళింది. ఇంకొంచెం అయితే వద్దులే కాంతమ్మా. వద్దంటారేంటమ్మా, ఇటువంటివి చెప్పుకోవాలి. అప్పుడే కదా వాళ్ళు కూడా దిష్టి నీళ్ళు ఎర్రనీళ్ళు కలిపి దిష్టి పోయేలా చేస్తారు. ఏమైంది? ఇంకోసింతైతే కారు గుద్దేసేదమ్మా మీ అమ్మగారిని. సరేలే, నేను వెళ్ళి ఏదో ఇంట్లో పని కుదుర్చుకుంటాను, వస్తానమ్మగారు. ఏంటి మేడం, మీకు యాక్సిడెంట్ అయ్యేదా? పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ ఆమెవరు? ఆ ఇంట్లో ఇంట్లో పనిచేస్తూ బతుకుతుందంట, ఎవరూ లేరంట. అవును, ఈవిని పని మనిషిగా పెట్టుకుంటే స్వర్ణకు పని తప్పుతుంది కదా. మనకి ఒక పని మనిషి అవసరం ఉందన్నారుగా. నాతో పాటు మన ఇంటికి